అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలం అంతా కూడా శుభసూచకంగా కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీడీపీ వాళ్ళు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా నన్ను ఎంత తిట్టుకున్నా నేను అంతర్గతంగా కొన్ని పచ్చి నిజాలు చెప్పేస్తా. ఇది టీడీపీ వాళ్ళకి నచ్చకపోవచ్చు లేదా వైసీపీ వాళ్ళకి కూడా నచ్చకపోవచ్చు, ఎవరికి నచ్చినా నచ్చకపోయాను. నేనేమి టీడీపీ మీడియా లాగా ఆకాశ వీధిలో అవినాశనో అవినాష్ ఎయిర్ లిఫ్ట్ అనో హెలికాప్టర్ బొమ్మలో సిఆర్పిఎఫ్ బొమ్మలో నేనేను నాకు చేత కాదు. సో కొన్ని పచ్చి నిజాలు చెప్పేస్తా. రాబోయేదంతా ఎన్నికల సీజన్. సో ఎన్నికలు ఏప్రిల్ 2024లో జరిగినా, డిసెంబర్ 2023లో జరిగినా, నవంబర్ 2023లో జరిగినా ఒక యాక్షన్ ప్లాన్ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెడీ చేసుకున్నారు. గత 4 ఏళ్లలో ఏమేమి తప్పులు చేశారో తనకు తెలుసు, ఏ వర్గాలు దూరం అయ్యాయో తనకు తెలుసు, ఏ వర్గాల ఓట్లు తనకు పడవో తనకు తెలుసు. తను చేసిన తప్పులకు కొన్నిటికి పరిష్కారాలు ఉన్నాయి, కొన్ని చేయి దాటిపోయాయి, జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తనకు తెలుసు. సో 175కి 175 అనే పాట పాడినప్పటికీ 175కి 175 రావనే విషయం కూడా వైసీపీ పెద్దలందరికీ తెలుసు. కనీసం 105 110తో బయట పెడితే చాలు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చాలు అనే విషయం కూడా పెద్దలందరికీ తెలుసు. ఆ విషయం వాళ్ళకు తెలుసు కాబట్టే కొన్ని కొన్ని మీటింగ్స్లో ఈ ఒక్కసారి మనం గెలిస్తే 30 ఏళ్ళు అధికారంలో ఉండొచ్చు, ఈ ఒక్కసారి మన ప్రభుత్వం వస్తే 30 ఏళ్ళు అధికారంలో ఉండొచ్చు అని అంటారు. వాళ్ళకు ఆ విషయం తెలుసు కాబట్టే 175 అని ఒక్కోసారి అంటారు, ఈ ఒక్కసారి మనం గెలిస్తే చాలని ఇంకోసారి అంటారు. అర్థమైంది కదా? అంటే వాళ్ళ గెలిపే ఇంపార్టెంట్, 175 కాదు. 175 రావనే సంగతి అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. సో అందుకే కనీసం ఆ 105 110 రావడానికి ఏం చెయ్యాలి, పోయిన ఓట్లు పోయాయి, అటు ఇటుగా ఉన్న ఓట్లు ఎలా రప్పించుకోవాలి, ఏ విషయాల్లో సానుకూల తీసుకురావాలి అనే విషయం మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఒక వే కన్స్ట్రక్షన్ చేసుకొని ఆ వేలోనే వెళ్ళడం మొదలుపెట్టారు. దానికి సంబంధించి గత 4 ఏళ్లలో వైసీపీని బాగా ఇబ్బంది పెట్టినవి కోర్టు తీర్పులు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయము కూడా ఎక్కడో ఒక దగ్గర చట్టపరంగా దొరికిపోవడం, దానివలన ప్రభుత్వం నవ్వులు పాలవడం, అనేక విషయాల్లో అదే జరిగింది. కానీ గత మూడు నాలుగు నెలల నుంచి కూడా కోర్టు తీర్పులు వైసీపీకి పెద్దగా వ్యతిరేకంగా లేవు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చేసే ఉంటారు అనుకుంటున్నా. దానికి వైసీపీలో ఒక లీగల్ ఛానల్ డెవలప్ అయింది, ఇంటర్నల్ అంశాలు అన్నీ కూడా డెవలప్ అయ్యాయి, మనం అది ఓపెన్గా చెప్పకూడదులే. కొంతమందికి పదవులు ఇవ్వడం ద్వారా, కొంతమంది ఢిల్లీ వెళ్ళడం ద్వారా, కొంతమంది ఢిల్లీ స్థాయిలో కొంచెం వాదనలు, చాలా స్ట్రాంగ్ వాదనలు వినిపించడం ద్వారా, వైసీపీ లీగల్గా కాస్త ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది. సో రాబోయే కాలంలో రాబోయే వాదనలు, అలాగే కొన్ని కీలక అంశాలకు సంబంధించి, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కొన్ని కీలక అంశాలకు సంబంధించి ప్రస్తుతం కోర్టుల్లో విచారణ దశలో ఉన్న అంశాల్లో వైసీపీ పాజిటివ్ తీర్పులు వచ్చేలాగా వాళ్ళు భావిస్తున్నారు, ఆశిస్తున్నారు, వస్తుందని పూర్తిగా నమ్ముతున్నారు. అందుకు సంబంధించిన వాదనలు రెడీ చేసుకున్నారు, యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. సో అంతకుముందు మనం చెప్పకూడదు కాబట్టి. సో అదొకటి. దాంతోపాటు ఉద్యోగులు, పోలీసులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత వీళ్ళందరూ కూడా రివర్స్, వీళ్ళందరూ కూడా వ్యతిరేకం. వీళ్ళల్లో ఎవరెవరికి ఏం చేస్తే అనుకూలం అవుతారు, ఏమి చేసినా అనుకూలం రా, అసలు ఏం చేసినా అనుకూలంలోకి రాని వాళ్ళు ఎవరు అనేది ఒక గ్రేడింగ్ వేసుకొని ఇదిగో వీళ్ళకి ఇది ఇస్తే అనుకూలం అవుతారు, వీళ్ళకి ఇది ఇచ్చినా ఎంత ఇచ్చినా రారు అనుకునే పక్కన పెట్టేసి ఏదైనా ఇస్తే అనుకూలం అవుతున్న వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే ఉద్యోగులకు డిఏ, అలాగే మరో ఇంకో 2-3 నెలల్లో ఉద్యోగులకు పీఆర్సీ ఒక శుభవార్త, మరో శుభవార్తతో రాబోయే 6 నెలల్లోనే ఉద్యోగులకు 2 శుభవార్త చెప్పడానికి రెడీ అవుతున్నారు. అవి ఉద్యోగ సంఘాలకు క్షీరాభిషేకాలు కూడా చేసేస్తారు అవి అయిన వెంటనే. అది అలాగే ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది, నియోజకవర్గాల్లో గ్రూప్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న చోట బలమైన ఎమ్మెల్యే అయితే బతిమలాడి ఏదో ఒకటి చేసి డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి చేసో ఉంచుతారు. పనికిమాలిన ఎమ్మెల్యే ఈయన వెళ్ళిపోయినా పర్వాలేదు, నష్టం లేదు అనుకుంటే అతన్ని పొమ్మని లేక పోగబెట్టి పంపించేస్తారు. సో అటువంటి ఎమ్మెల్యేలకు కూడా గ్రేడింగ్ ఇచ్చారు, ఇతను ఖచ్చితంగా పార్టీలో ఉండాలి, ఇతను వెళ్ళిపోయినా నష్టం లేదు అనుకునే వాళ్ళని రెడీ చేసుకొని, ఉండాల్సిన వాళ్ళని రెడీ చేసుకున్నారు, వెళ్ళిపోవాల్సిన రెడీ చేసుకొని వెళ్ళగొట్టే ప్రక్రియ కూడా కొంత జరుగుతుంది. ఇది కూడా ఒక యాక్షన్ ప్లాన్ అన్నమాట. అలాగే అన్నిటికీ మించి రాజధాని షిఫ్ట్ అయితే గత 3.5 సంవత్సరాలుగా వైసీపీ డ్రీమ్ ఏంటంటే విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పెట్టేయాలనేది.
దాని కోసమే అనేక గొడవలు చేసి అది చేసి ఇచ్చేసి విశాఖ గర్జన పెట్టి అది చేసి ఇచ్చేసి నానయాగి చేశారు సో సెప్టెంబర్ నాటికల్లా విశాఖ వెళ్ళడానికి లైన్స్ క్లియర్ చేసుకుంటున్నారు నేను ఈ వీడియో స్టార్టింగ్ లో కొన్ని అంశాలు చెప్పాను కదా దానికి సంబంధించిన చెప్పుకోవాలంటే విశాఖపట్నం నుంచే రావడానికి అన్ని రకాలుగా కూడా శుభమే జరుగుతుందని నమ్ముతున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు అన్నమాట సో అందుకే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మేబీ దసరా నాటికి ఖచ్చితంగా విశాఖపట్నంలో రాజధాని వచ్చి తీరుతుంది అనేది వైసీపీ నమ్ముతుంది నేను కూడా నమ్ముతున్నా నాకున్న సోర్సులు నాకున్న సమాచారంతో నేను కూడా అదే జరుగుతుంది అనుకుంటున్నా సో విశాఖ రాజధాని విషయంలో అడ్డంకులు తొలగుతాయని వైసీపీ నమ్ముతుందన్నమాట ఇలా అంతా కూడా పాజిటివ్ రాబోయే ఏడాది కాలంలో వైసీపీ తీసుకునే నిర్ణయాలు వైసీపీ ఇచ్చే అది ఇది మొత్తం అన్ని వ్యవహారాలు కూడా పాజిటివ్గా ఉండేలాగా పైనుంచి పెద్దల ఆశీర్వచనాలు ఉండేలాగా అవినాష్ రెడ్డి గారు లాంటి అరెస్టులు జరగకుండా పెద్ద పెద్ద కేసులు తిరగదోడకుండా అవసరమైనప్పుడు నిధులు వచ్చేలాగా ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నారన్నమాట.